హలో ఫ్రెండ్స్, ఎస్బీఐ బ్యాంకులో కొత్తగా ఏటీఎం కార్డు తీసుకున్న వాళ్ళు ఆ ఏటీఎం కార్డుకు సంబంధించిన పిన్ నెంబర్ని తమంతట తామే జనరేట్ చేసుకోవాలి. కొత్త ఏటీఎం కార్డు పిన్ నెంబర్ని 4 విధాలుగా సెట్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్నవాళ్ళు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పిన్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు, లేదా ఎస్ఎంఎస్ ద్వారా పిన్ నెంబర్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేసి పిన్ నెంబర్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా దగ్గరలో ఉన్న ఏటీఎం సెంటర్కి వెళ్ళి ఏటీఎం పిన్ జనరేషన్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అలాగే ఎస్ఎంఎస్ ద్వారా పిన్ జనరేషన్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాము. ఈ వీడియోలో ఏటీఎం సెంటర్లో ఏటీఎం మిషన్ ద్వారా మనం కొత్త ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం అవసరమయ్యే డీటెయిల్స్ 11-డిజిట్ అకౌంట్ నెంబర్ మరియు అకౌంట్లో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్, ఈ రెండు కూడా ఏటీఎం పిన్ జనరేషన్ ప్రాసెస్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చిన ఏటీఎం కార్డు పిన్ నెంబర్ కోసం దగ్గరలో ఉన్న ఏదైనా ఎస్బీఐ ఏటీఎం సెంటర్కి వెళ్ళి ఆ కొత్త కార్డుని ఏటీఎం మిషన్లో ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఏటీఎం కార్డుపై ఉన్న సిమ్ కార్డు లాంటి ఈఎంఐ చిప్ పై సైడ్ ఉండేలాగా కార్డు ఇన్సర్ట్ చేయాలి. కార్డు ఇన్సర్ట్ చేయగానే ఏటీఎం స్క్రీన్పై హాయ్, ప్లీజ్ డు నాట్ రిమూవ్ యువర్ చిప్ కార్డ్, లీవ్ యువర్ కార్డ్ ఇన్సర్టెడ్ డ్యూరింగ్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్, అంటే ఈ పూర్తి ట్రాన్సాక్షన్ మనకి పిన్ జనరేషన్ చేసిన పూర్తి టైం మొత్తం కార్డు బయటకు తీయకుండా అలాగే ఉంచండి అని ఉంటుంది. సో కార్డు అలా పెట్టేసి వెయిట్ చేయాలి. తర్వాత వెంటనే ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ అని వస్తుంది. ఇక్కడ మనం హిందీ లేదా ఇంగ్లీష్ ఏదైనా భాషని ఎంచుకోవచ్చు. ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను. ఇంగ్లీష్పై క్లిక్ చేయగానే ఎంటర్ ఎనీ నెంబర్ బిట్వీన్ 10 and 99, అంటే 10 నుంచి 99 మధ్యలో ఏదైనా ఒక నెంబరు ఎంటర్ చేసి ఎస్ క్లిక్ చేయాలి. ఇలా 2 అంకెల నెంబరు ఏదైనా ఎంటర్ చేసి ఎస్పై క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేయగానే వెంటనే ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్ అని వస్తుంది ఇక్కడ స్క్రీన్లో. అలాగే సైడ్కి రైట్ సైడ్ పిన్ జనరేషన్ అని ఉంటుంది ఆప్షన్. సో మనం ఇప్పుడు కొత్త ఏటీఎం కార్డుకి పిన్ నెంబర్ లేదు, సెట్ చేసుకోవాలి కాబట్టి పిన్ జనరేషన్పై క్లిక్ చేయాలి. పిన్ జనరేషన్ సెలెక్ట్ చేయగానే ఎంటర్ యువర్ 11-డిజిట్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మనం 11 అంకెల అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అక్కడ ఉన్న కీబోర్డ్పై 11-డిజిట్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ప్రెస్ ఇఫ్ కరెక్ట్, కరెక్ట్గా ఎంటర్ చేసి ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత ప్లీజ్ ఎంటర్ యువర్ 10-డిజిట్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ మన అకౌంట్లో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అనే దగ్గర క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రెస్ ఇఫ్ కరెక్ట్ క్లిక్ చేయగానే ఏటీఎం మిషన్ స్క్రీన్పై డియర్ కస్టమర్, స్టేట్ బ్యాంక్ అప్రిషియేట్స్ యూ ఫర్ ద గ్రీన్ ఇనిషియేటివ్, పిన్ షెల్ బీ షార్ట్లీ డెలివర్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆన్ సక్సెస్ ఆఫ్ యువర్ ట్రాన్సాక్షన్, ఇలా వస్తుంది. సో ఈ స్క్రీన్లో కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక టెంపరీ పిన్ నెంబర్ వస్తుంది. కన్ఫర్మ్ క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అనే మెసేజ్ వస్తేనే ఆ టెంపరీ పిన్ అనేది ఎస్ఎంఎస్ వస్తుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయగానే వెంటనే యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ ప్లీజ్ వెయిట్ అని ట్రాన్సాక్షన్ కంప్లీట్ అనే సక్సెస్ మెసేజ్ వస్తుంది. దీంతో సక్సెస్ఫుల్గా మనం పిన్ జనరేషన్ చేసినాం. ప్లీజ్ టేక్ యువర్ కార్డ్ అని వస్తుంది. ఇక్కడ మనం ఏటీఎం కార్డు బయటికి తీసుకోవచ్చు. తర్వాత మన మొబైల్ నెంబర్కి ఇలా ఒక మెసేజ్ వస్తుంది, బీ అవేర్ డు నాట్ షేర్ దిస్ మెసేజ్, యువర్ 1-టైమ్ పిన్ ఈజ్ 6809. ఇలా 4 అంకెల పిన్ నెంబర్తో ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఇది టెంపరీ పిన్ అన్నమాట. ఈ టెంపరీ పిన్ని మనం మళ్ళీ ఏటీఎం సెంటర్లోనే ఏటీఎం మిషన్లో పర్మనెంట్ పిన్ సెట్ చేసుకోవాలి. ఈ పిన్ నెంబర్ని చేంజ్ చేసి పర్మనెంట్ పిన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా టెంపరీ పిన్ ఎస్ఎంఎస్ రాగానే మళ్ళీ ఏటీఎం కార్డ్ని ఏటీఎం మిషన్లో ఇన్సర్ట్ చేయాలి. కార్డు ఇన్సర్ట్ చేసి ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ దగ్గర లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్క్రీన్లో ఎంటర్ ఎనీ నెంబర్ బిట్వీన్ 10 and 99, ఇక్కడ ఎనీ 2-డిజిట్ నెంబర్ ఎంటర్ చేసి ఎస్ క్లిక్ చేయాలి. తర్వాత ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్ అని వస్తుంది. ఇక్కడ మనం ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన ఆ 4 అంకెల పిన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన ఆ టెంపరీ పిన్ ఎంటర్ చేయగానే ఒక మెనూ వస్తుంది. అందులో నుండి బ్యాంకింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంకింగ్ సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ ట్రాన్సాక్షన్ అని వస్తుంది. ఇక్కడ పిన్ చేంజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ చేంజ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది పిన్ చేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ చేంజ్ ఆప్షన్పై క్లిక్ చేయగానే వెంటనే ప్లీజ్ ఎంటర్ యువర్ న్యూ పిన్ అని అడుగుతుంది. ఇక్కడ మనం మన కొత్త ఏటీఎం కార్డుకి మనం పెట్టుకోవాలనుకున్న కొత్త పిన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. 4-డిజిట్ పిన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత రీ ఎంటర్ యువర్ న్యూ పిన్ అని అడుగుతుంది. మళ్ళీ 2వసారి అదే పిన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇలా 2 సార్లు మనం సెట్ చేసుకోవాలనుకున్న పిన్ నెంబర్ని ఎంటర్ చేయగానే యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ ప్లీజ్ వెయిట్ అని
ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని సక్సెస్ మెసేజ్ వస్తుంది. దీంతో సక్సెస్ఫుల్గా మనం పిన్ నెంబర్ని చేంజ్ చేశాము, పర్మనెంట్ పిన్ నెంబర్ని సెట్ చేసుకున్నాము. ప్లీజ్ టేక్ యువర్ కార్డ్ అంటుంది. ఇక్కడ మనం కార్డు బయటకు తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కార్డుని సెట్ చేసి మనం సెట్ చేసుకున్న పర్మనెంట్ పిన్ నెంబర్తో అకౌంట్ స్టేట్మెంట్ లేదా బ్యాలెన్స్ లేదా క్యాష్ విత్డ్రా ఏదైనా సరే ట్రాన్సాక్షన్ చేసి చెక్ చేసుకోవచ్చు. కొత్త ఏటీఎం కార్డు పిన్ నెంబర్ సెట్ చేసుకోవడం అసలు ఏటీఎం సెంటర్కి వెళ్లకుండానే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. అలాగే ఎస్ఎంఎస్ ద్వారా కూడా పిన్ జనరేషన్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోలన్నీ కూడా మా ఈ స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్లో ఏటీఎం పిన్ జనరేషన్ అనే ప్లేలిస్ట్లో సేవ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఈ స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.